దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు పేరట మీకందరికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృప చేత మరి ఒకసారి అందరూ కలిసి ప్రభును స్తుతించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు వందనాలు. మా ప్రాణనాథ, మా ప్రాణప్రియుడ, నీకు వందనాలు. పదే పదే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించుటకు వర్ధించుటకు దీనులమైన మాకిచ్చిన ఈ మంచి భాగ్యం కొరకు వందనాలు స్వామి. లోకంలో ఎంతో మందికి లేని భాగ్యం మాకిచ్చినందుకు అయ్యా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము స్వామి. ఇంతవరకు ఆరాధన కార్యక్రమాలన్నింటిలో మీరు మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు. వాక్యము అయిన దేవా, నువ్వు మా మధ్యలో ఉన్నావు, మాతో నాతో మాట్లాడబోతున్నావు, నీకు వందనాలు. వాక్యము నీది, ప్రజలు నీ వారు, నిలవబడిన నీ దాసురాలను నేను నీ దానిని, నన్ను మమ్మను పూర్తిగా మీ స్వాధీనంలోకి తీసుకొని నీకు ఇష్టమైన కార్యమంతయు నాలో మాలో జరిగించమని పరిశుద్ధాత్ముడ పూర్తిగా మీ ఆధీనములు ఈ కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమను మీకు ఆరోపిస్తూ అవిధేయత, అజ్ఞానము, ఆయన సోమరితనము యేసు నీ నామములో నేను కొట్టివేస్తున్నాను అయ్యా. సమస్తము నీ మహిమ కొరకే జరిగించుకోమని బ్రతిమలాడుతూ యేసయ్యతి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సౌలు దావీదు గురించే మనం చదువుకున్నాము. సౌలుకు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు వారి కుటుంబము నీరసిల్లిపోయింది అని ఉంది. చాలాసార్లు మనము దేవుని వాక్యంలో ధ్యానించాము, నేర్చుకున్నాం. ఈ పూట ప్రభు మనతో మాట్లాడే ఈ సత్యాలను మనము శ్రద్ధగా విందాం. సౌలు దావీదు యొక్క క్యారెక్టర్స్, వాళ్ళ జీవిత విధానము మనకు బాగా తెలుసు. అది 1 సమూయేలు గ్రంథం 25 మనము చదువుకుంటే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది, 25-28లో అబిగయీలు అంటుంది, అయ్యా నువ్వు యెహోవా యుద్ధములు చేయువాడవు, నీకోసం నువ్వు ఎప్పుడు పోరాడలేదు, దేవుని నామ మహిమ కొరకు దేవుని రాజ్యం కట్టడానికి దేవుని పక్షంగా యుద్ధాలు చేశావు అని అబిగయీలు ఆయనను ఆయనతో మాట్లాడుతూ ఆ మాటలు చెప్పింది. అలాగే అదే 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం చదివితే సౌలే స్వయంగా మాట్లాడుతున్న మాట అక్కడ ఉంటుంది, దయచేసి చదవండి. యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి నీవు వర్తమానము పంపి అతన్ని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. దానికి పదే పదే ప్రయత్నం చేస్తూ ఉండగా యోనాతాను, సౌలు కుమారుడు, అడిగాడు, ఎందుకు అలాగా అతన్ని చంపడానికి చూస్తున్నావు, అతని వల్లనే కదా ఇశ్రాయిళ్లకు విజయం వచ్చింది, నీవెందుకు ఆ ప్రయత్నం చేస్తున్నావు అని నాన్నగారిని అడిగితే అతను ఏమన్నాడు, అతడు బ్రతికినంతకాలం భూమి మీద నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు, నేను చేసేదంతా నీకోసమేరా, నీ రాజ్యం నిలబెట్టడానికే, నిన్ను రాజుగా చూడడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్న పిచ్చి మొహమాడ పిలిపించు వాడిని చంపాలి అని అన్నాడు. అంటే సౌలేమో తన కొరకు, తన కుటుంబం కొరకు యుద్ధాలు చేయడానికి చూస్తున్నాడు, అడ్డం వచ్చిన చంపడానికి చూస్తున్నాడు. దావీదేమో యెహోవా పక్షంగా యుద్ధాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇద్దరికి జీవితకాలం ఈ కుటుంబీకులకు ఆ కుటుంబీకులకు వైరము, యుద్ధమే జరిగింది. ఫలితం ఏంటంటే యెహోవా పక్షంగా యుద్ధం చేసేవాళ్ళు దినదినము వర్ధిల్లారు, తమ కొరకు యుద్ధం చేసేవారు రోజు రోజుకు నేరసిల్లి క్షీణించిపోయారు.
ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు బోధించే సత్యం ఏంటంటే, సౌలు శరీరానుసారమైన జీవితానికి శరీరానుసారులకు గుర్తయితే, దావీదు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆత్మానుసారులకు గుర్తుగా ప్రతినిధిగా ఉన్నాడు. వాక్యం మనకందరికీ తెలుసు కదా, ఎప్పుడు కూడా శరీరము ఆత్మ రెండిటికి పోరాటమే ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రెంటి యుద్ధము ఎప్పుడు జరుగుది? లోకరీత్యా శరీరమైన మనుషులకు ఆత్మ మనుషులకు యుద్ధాలే ఉంటాయి, భేదాలే ఉంటాయి. అలాగే శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు ప్రతి మనుష్యులో ఉంటుంది. దీనికి కూడా పోరాటం ఉంటుంది. ఏది గెలవగలుగుతుందో దానిదే విజయం అని మనం అనేకసార్లు తెలుసుకున్నాము. ఆత్మానుసారులు అంతకంతకు వర్ధిల్లుతారు, శరీరానుసారులు అంతకంతకు నీరసిల్లిపోతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము ప్రశ్నించుకోవాలి, మనం ఆత్మానుసారులమా శరీరానుసారులమా అని. వాక్యము మనము మన ముందుకు వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నాము, ఏ విధంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాము, ఏ విధంగా స్పందిస్తున్నాము, అలా నడుచుకుంటున్నాము అన్నది ఎవరికి వారు పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని వాక్యం మరొకటి చదువుకుందాము. రోమాపత్రిక 8:4 చదువుదాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలండి. తర్వాత శరీరరీతిగా తన సొంత కుమారుని పంపించి ఆ శరీరమునకు శిక్ష విధించాడు. ఎందుకంటే శరీరము దేవుని రాజ్యంలో ప్రవేశించదు గనక. కింద మనము చదివితే 5 శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సు నుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుతారు. శరీరము ఆత్మ ఒకటి దానికి ఒకటి విరోధంగా ఉన్నదని చెబుతూకేమన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు దేవునికి శరీర మనస్సు లోబడదు, లోబడ నేరదు అని ఉంది. కనుక శరీరముతో, శరీర ఆశలతో, శరీర ఇచ్ఛలతో, శరీర మనస్సుతో దేవుని రాజ్యము చేరడం సాధ్యం కాదు. గనక దేవుడు తన సొంత కుమారుణ్ణి శరీరాకారముగా పంపి ఆ శరీరమందు సర్వలోకమునకు పరిహారార్థము ఆయన శరీరమందు శిక్షను విధించాడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. శరీరమును గురించి మనం అనేక సార్లు నేర్చుకున్నాం. యోహాను 6:63 అంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది అని. దేవునికి స్తోత్రం. అలాగే యిర్మీయా 12:12 ఉంటుంది, శరీరులకు క్షేమము లేదు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శరీరానుసారంగా బ్రతికి బ్రతికి చచ్చారనుకోండి, నరకములో పడతారు, వాళ్ళకి క్షేమం ఎలా ఉంటుంది? ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట కూడా బైబిల్లో ఉంది, రోమా 7:18 అపొస్తలైన పౌలు చెప్తూ ఉంటాడు, నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. కాబట్టి ఆ మంచిదేది లేదు గనకనే ఆ ప్రతి మనుష్యుని రక్షించాలన్న ఉద్దేశముతో సర్వ మానవాళి రక్షణార్థము తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును శరీరాకారముతో భూమి మీదకి పంపి ఆ శరీరమందు శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 8:1 అన్నాడు, కాగా ఇప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయెనో అది క్రీస్తు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనమేం చేయాలి? మనము క్రీస్తు మన పక్షంగా ఆ శిక్షను భరించాడు, ఆ శ్రమను ఆయన భరించాడు, మనకు విముక్తిని ఇచ్చాడు. గనక ఇక మనము జీవిస్తే ఆత్మానుసారంగా జీవించాలి తప్ప శరీరానుసారంగా జీవించకూడదు.
అయితే ఈ ఊపిరున్నంత వరకు, ప్రాణమున్నంత వరకు ఈ శరీరానికి ఆత్మకు నిత్యం పో గొడవే. అప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభించితే తప్పకుండా శరీరమును, దాని ఇచ్చలను మనము జయించగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:17 ఆ మాట మీరు రాసుకోండి. ఏమని? శరీరము ఆత్మకు ఒకదానికొకటి విరోధముగా పోరాటము జరుగుతుంది అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ పోరాటములో మనం ఏం చేయాలి? విజయము సాధించాలంటే 24వ వచనములో ఉంటుంది ఏమని? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా వాటిని సిలువ వేయాలి. తన సొంత కుమారుని సిలువకు అప్పగించి ఆ మా యొక్క శరీరమందు పాపమునకు శిక్ష విధించి మనకు విముక్తి కలగజేశాడు దేవుడు. ఆయన దగ్గరికి వచ్చాం మనం, కానీ దుష్టుడు ఊరుకోడన్నమాట. ఎప్పటికప్పుడు మరలా నిన్ను లాక్కొని వెళ్ళి ఆ పాపములో పడేసి నిన్ను నరకపాత్రుని చేయడం వాడి డ్యూటీ. మనమైనా ఒక క్షణం విశ్రమిస్తారేమో, వాడు విశ్రమించడు. ఎక్కడి నుండి వచ్చావురా బాబు అని అడిగాడు దేవుడు. నేనా భూమి మీద అటు ఇటు తిరుక్కుంటా వచ్చాను. ఒక క్షణం కూడా ఎక్కడ కూర్చోడన్నమాట. ఎవడు నాకు దొరుకుతాడా, ఎవడిని బందీ చేద్దామా, ఎవడిని లాక్కొని నా లిస్టులో చేర్చుకుందామా అని వాడు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము కూడా ఆ వాడి ప్రయత్నాన్ని, వాడి యొక్క పరిస్థితిని మనము పసిగట్టి ఆత్మచేత శరీరమును జయించే వారంగా ఉండాలి. జయించాలంటే ఆత్మకేం కావాలి? బలం కావాలి. మనం అనేక సార్లు తెలుసుకున్నాం, 2 కుక్కలు కొట్లాడితే ఏది గెలుస్తుంది అంటే, ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. నువ్వు ఆత్మను బలపరిచేలాగా ఉంటే, ఆత్మ విషయమై నీ మనస్సు నుంచితే, ఆత్మకు ఆహారం ఇవ్వడానికి ఎప్పుడు దాని గురించే నువ్వు ఆలోచిస్తే తప్పకుండా నీ ఆత్మ శరీరాన్ని జయిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులైతే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరి నువ్వు క్రీస్తు యేసు సంబంధివా నువ్వు కాదా అనేది నీకు నువ్వే ఆలోచించుకోవాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. మనం ఇంకనూ ఏమేమి మనతో పోరాడుతుందంటే, కొలస్సీ 2:20 ఉంది, లోకము యొక్క మూల పాఠములు, ఆచారాలు, వ్యవహారాలు మనతో పోరాటం చేస్తాయి. వాటిని కూడా మనము సిలువ వేయవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలతీ 6:14 చెబుతుంది, లోకమే మనతో పోరాడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేనైతే లోకమునకు, నేనును నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము అన్నాడు. గలతీ 2:19-20 ఏమని చెప్తున్నాడంటే, నేనెప్పుడో చచ్చిపోయాను, ఇప్పుడు జీవించేది క్రీస్తే కానీ నేను కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చచ్చిపోయాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన కొత్తగా బ్యాప్టిజం తీసుకున్నాడంట. బ్యాప్టిజం తీసుకున్న రోజు చెప్పాడంట, ఇప్పుడు పాత పురుషుడు చనిపోయాడు, నూతన పురుషుడు జీవిస్తూ ఉన్నాడు, ఇక నుండి నువ్వు నూతనమని పాస్టర్ గారు చెప్పారంట. సరే, కొన్ని రోజులకు ఊరు వెళ్ళాడు. బస్సు దిగి ఇంటికి వచ్చేటప్పటికి కాలినడకన వాళ్ళు ఊరు ప్రవేశించాలి. కొంచెము వెలుగులో కనీ కనపడని మసక వెలుగులో అతను నడుచుకుంటూ వస్తుంటే ఈ ఊరు అతన్ని గుర్తుపట్టి, ఓహో మన లక్ష్మణ్ వస్తుండు కదా అన్నాడంట. అంటే లక్ష్మణ్ ఎప్పుడో చచ్చిపోయాడు, నేను లాజర్ని వస్తున్నాను అన్నాడంట. ఈడు తెచ్చాడు. అనేసరికి విన్నవాడు చచ్చాడని చెప్పాలి. చెప్పాలి కానీ పాస్టర్ గారు చెప్పినందుకు ఇట్లా చెప్పకూడదు. దేవునికి మహిమ కలిగిన అంటే, నీ క్రియలు చావాలి, నీ స్వభావము చావాలి, నీ ఆలోచన చావాలి అంటున్నాడు. నేను ధర్మశాస్త్రమును అనుసరించి ఆ పద్ధతిలో నేను ఉండేవాణ్ణి, క్రీస్తుకు మహిమకరంగా నేను లేను. కానీ ఎప్పుడైతే ఆ విషయం నాకు గ్రహింపయ్యిందో, ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో,
అప్పుడే నేను చచ్చిపోయాను, నేను జీవించువాడిని ఇక నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చచ్చిపోయావు? బ్యాప్టిజం ద్వారా చనిపోయావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదండి. రోమ 6:7 చెప్తుంది, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి చనిపోవడం? శరీరం చనిపోవడం కాదు, ఆత్మ బ్రతికి శరీర క్రియలను చంపుకోవాలి, శరీర ఆశలను చంపుకోవాలి, శరీర ఆలోచనలను చంపుకోవాలి, శరీర సంబంధమైనదంతా చావాలి. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైనదంతా చస్తే తప్ప ప్రతిదానికి దైవ చిత్తము, ఇది దేవుడి ఏర్పాట, ఇది కాదా అనేది మనం ఆలోచిస్తాం. అది వివాహం అవ్వనివ్వండి, ఉద్యోగం అవ్వని, ఇంటి పనులు అవ్వండి, ఏదైనా సరే, మళ్ళీ శరీరము ఆత్మ రెండు ఒకదానికొకటి విరోధంగా ఉందని చెప్తుంటే కూడా, ఒకటి దైవ పద్ధతి, ఒకటి శరీర పద్ధతి, ఒక్కరే చేయడము అసాధ్యము. అది నిజంగా చావని పరిస్థితి అన్నమాట. ఎప్పుడు చనిపోయాం మనము? మనకు తెలుసు, రోమాపత్రిక 6:4 ఏముంది, మనము బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో కూడా మరణించి తిరిగి మనం క్రీస్తులో లేపబడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నూతన జీవం పొందిన వారం. అందుకే చిలకరింపు బాప్టిజం కాదని, ఇంకొక తంతు బాప్టిజం కాదని, నమ్మి నీటిలో బాప్టిజం పొందినవాడు అంటే పాప పురుషుడు పాతి పెట్టబడి నూతనమైన జీవముతో మరల లేవడం క్రీస్తు మరణ పునరుద్ధానములను సాదృశ్యపరిచి ఆ బాప్టిజమే కరెక్ట్ అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని, చనిపోయిన వాడిని అక్కడ పడుకోబెట్టి కొంచెం మట్టిలా చల్లరు, అసలు కనబడకుండా కప్పేస్తారు. అలాగే నిన్ను కూడా ఆ సాదృశ్యంగా నీటిలో కనబడకుండా ముంచిన తర్వాత పైకి లేపుతూ ఉన్నారు. అంటే మరలా తిరిగి నువ్వు పునరుద్ధానుడై లేచావు. మరి చచ్చిపోయినాడు మళ్ళీ ఎట్ట బతికాడు? మరి ఇంకోటి చావాడు బతికితే, అంటే శరీర క్రియలు మరలా బ్రతికినట్లయితే నీ వల్ల నీకు లాభం లేదు, ఇంకెవరికి కూడా లాభం లేదు. అలా చెప్పంగానే ఇంకోటి చచ్చాడు చూసావా? అది జరుగుతుంది. అందుకని క్రీస్తుతో కూడా మరణించిన వారమైతే, బ్యాప్టిజం ద్వారా పాత జీవితాన్ని పాతి పెట్టిన వారమైతే, పాత జీవితాన్ని సిలువ వేసిన వారమైతే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసిన వారైతే, క్రీస్తుతో కూడా పునరుద్ధాన అనుభవములోనే బ్రతకాలి తప్ప మళ్ళీ శరీరం ఎక్కడ మనలో కనబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మాట, మన నడక, మన ఆలోచన, మన ప్రతీది కూడా ఆత్మ సంబంధమైనదిగానే మా కనపడాలి, కానీ శరీర సంబంధమైనది ఇక్కడ కనపడకూడదు. చాలామంది గలతీ పత్రికలో ఉన్నట్లు 3:3 అనుకుంటా ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తున్నారు. చివరికి వచ్చేసరికి ముగింపు ఎలా ఉంది? ఫస్ట్లో చాలా బాగుండేవాడండి, ఫస్ట్లో చాలా ప్రార్థన చేసేదండి, ఫస్ట్లో చాలా బుద్ధిగా ఉండేవాడు. ఇప్పుడేమైంది? ప్రారంభించింది ఆత్మానుసారంగా బ్యాప్టిజం తీసుకున్న కొత్తలో. సోడాబుడ్డి గ్యాస్ ఎట్లా అంటే పోంటే అయిపోద్ది, ఏ ఉండదు. అలాంటి భక్తి మనకొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభించిన నీవు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేతురు అంటాడు 84:7. నువ్వు రోజు రోజుకు బలాభివృద్ధి నొందాలి. మామూలుగా అయితే నడకలో నడిచినా కొద్ది బలహీనత వస్తుంది, కానీ క్రీస్తులో నడక అయితే రోజు రోజుకు బలం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హానోకు 300 నడిచి బలం పొందాడా? బలం పొందాడు. ఎంత బలం పొందాడు? ఆయనతో కూడా ఆ పరలోకమునకు వెళ్ళగలిగినంత బలం పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన భక్తి రోజు రోజుకు పెరగాలి, కానీ తరగకూడదు. ఇవేవి లేకుండా సంఘ సభ్యత్వం కోసమో బ్యాప్టిజం తీసుకుంటే దేవుని రాజ్యం పోతామని తీసుకుంటే, నేను మరీ చాలాసార్లు ప్రకటించబడింది, అప్పుడు పొడి పాపి, ఇప్పుడు తడి పాపి, తేడా ఏమీ ఉండదు. యేసు క్రీస్తు మరణ పునరుద్ధానముల సాదృశ్యము నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ ఆలోచనలో, నీ మాటలో, నీ క్రియల్లో కనబడకపోతే సిలువ వ్యర్థమైపోతుందని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి నష్టం ఎప్పటికీ జరగదు,
జరిగి ఉంటే మనకే నష్టం జరుగుద్ది, మన వాళ్ళు మళ్ళీ ఇంకా కొంతమందికి నష్టం కలుగుతుందని దేవుని వాక్యం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా అన్నాడు కదండి. కాబట్టి ఎవరో చెప్పారు తోడంటే ఎంత మంచిది, పాలకు తోడుంటే పాలు పెరిగాయి, పెరుగు వెన్నయ్యి వల్ల ఏమై నీయ్యి ఎంత లాభం, ఏసయ్య తోడుంటే కూడా అంతే లాభం అన్నాడు. మరి ఎంత సులువుగా చెప్పావు బాబు నువ్వు. నిజంగా ఏసయ్య తోడు నీవు కావాలంటే ఆయనతో నడవగలిగిన సమ్మతి గల మనస్సు నీకు రావాలి. దేవునికి మహిమ కలుగునగాక. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుచుట సాధ్యము కాదు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను మనము శ్రద్ధగా వినాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కడవరి దినముల్లో జీవిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది. గుడ్ ఫ్రైడే రోజున ఆ కాలంలో ఆ 40 డేస్ తీసుకునే నిర్ణయాలు కాదు. నువ్వు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు దేవునికి నాజీరు చెయ్యబడిన వాడవని గుర్తుపెట్టుకో. ఎప్పుడు పుట్టావు? బ్యాప్టిజం ద్వారా పుట్టావు. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తులో నూతనముగా ఏ రోజున జన్మించావో చనిపోయే వరకు అదే ప్రతిష్ఠత, అదే వ్రతము, అదే నాజీరు నీకుంటేనే నువ్వు దేవుని రాజ్యంలో చేరతా. అయితే నిన్నలా ఉండనివ్వకుండా శరీరము, శరీర క్రియలు నిన్ను లాగుతూనే ఉంటాయి, నిన్ను నీతో పోరాడుతూనే ఉంటాయి. నువ్వు క్రీస్తు యేసు సంబంధివైతే తప్పకుండా శరీరమును దాని ఇచ్చలతోనూ తన దురాశలతోనూ నువ్వు సిలువ వేసేవాడగా ఉండాలి. లోక ఆచారాలను సిలువ వేయాలి. పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు, దినాలప్పుడు తెలుస్తుంది, మామూలుగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు. లోకమా దేవుడా అనేది తెలుస్తుంది, లోకాచారమా దైవ పద్ధత అనేది తెలుస్తుంది. అప్పుడు నీవు నిలబడలేకపోతే నీవు శరీర సంబంధివనే గుర్తింపబడవలసి వస్తుంది, నష్టం వస్తుంది. కాబట్టి అలా ఉండొద్దు అని దేవుని వాక్యం మనకు తేటగా బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చనిపోయినవాడు, Romans 6:7 అంటుంది, చనిపోయినవాడు ఈ విధంగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయి, అనగా బ్యాప్టిజం ద్వారా చనిపోయానన్న అనుకున్నవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. Yohana 12:24 ప్రకారం అలా చనిపోయినవాడు విస్తారంగా ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మనంలాగే ఉన్నామంటే ఇంకా చావలే. మనం ఒప్పుకొని తీరాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిక్కుడు గింజ చస్తే తప్ప విస్తారమైన చిక్కుడు కాయలు రానట్టే, గింజలు రానట్టే, మనము కూడా మన సొంత నిర్ణయాలకు, సొంత ఆలోచనలకు, లోక పద్ధతులకు, లోక ఆలోచనలకు, లోక విధానానికి మనము చస్తే తప్ప విస్తారంగా ఫలించము అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. పదే పదే అనేక సార్లు ఈ వాక్యాన్ని దేవుడు మన ముందుకు తెస్తున్నాడంటే ఇంకా మనము దేవుని యొక్క ఆలోచనలకు సరిపడ మనము లేము, ఆయన ఉద్దేశానికి సరిపడ మనము లేము అని గ్రహించి మనలను ప్రేమించి ఈ మాటలు మనతో చెప్పుతున్నాడని గ్రహించాలి. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమని? అయ్యా, నిత్య జీవమునకు వారసునటకు నేనేం చేయాలి సద్బోధకుడా అని అడిగాడు. అప్పుడు ప్రభు కొన్ని విషయాలు చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది గ్రంథములు ఏమని, దేవుడు అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగా ఉంది అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి కొదువగా ఉన్నవాణ్ణి, అసలు పాపిని కూడా ప్రేమించిన ప్రేమామయుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమించి ఆ కొదువ ఏంటో మనం అర్థం చేసుకొని దాన్ని సరి చేసుకోమని ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ బాగానే కానీ అది ఒక్కటి చేయట్లేదు అంటే దేవుడు అంటే ఒక్కటే కదండి నేను చెయ్యంది అంటాడు మనిషి. దేవుడు అంటాడు ఆ ఒక్కటి కూడా చెయ్యి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? మన దేవుడు పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణులముగా ఉందా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ లోపము లేనివాడు మన దేవుడు గనక మనల్ని అలా ఉండాలనే ఆయన పరలోకాన్ని విడిచి దిగి వచ్చి ఆయన
మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కాచి ఇంకనూ తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాన్ని సిలువ వ్యర్థం కాకూడదు, నా రక్తం వ్యర్థం కాకూడదు, ఆ విధంగా ఉండకూడదు. నా ప్రజలు వారిని ఒక్కసారి దృష్టించు చూడయ్యా అని దివారాత్రులు ఇంకనూ ప్రార్థన చేస్తున్నాడు. శరీరధారైన దినముల్లో ప్రార్థన చేశాడు, మరి ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన స్థితి ఎలా ఉన్నది అని మనము ఒకసారి ఆలోచించాలి. మనము లేపబడిన వారంగా ఉన్నట్లయితే ఆయనతో కూడా మనము జీవించు వారంగా ఉంటాము. ఆ లేపబడిన వారమని గుర్తు ఎలాగంటే ఫలాలు రావాలి. మనము చచ్చిపోయాము, తిరిగి మనము లేపబడ్డామంటే ఆ ఫలములు మనలో దేవుడు చూడగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చిన్న అంతకుముందుకు నేర్చుకున్నాం, ఫలములను ఆశించి పరలోకపు తండ్రిని దగ్గరికి వచ్చాడు, కానీ నువ్వేమీ ఫలాలు ఫలించలేదు. అనేక సార్లు దైవ జనుల ద్వారా మనము నేర్చుకున్నామేమని, ఫలములు లేనందున ఉట్టి ఆకులే ఉన్నందున దానిని దేవుడు శపించాడని, తోటలో ఉండి కూడా ఫలలింపినందున కొట్టివేయమన్నాడని మనకు తెలుసు. అలాగే మత్తయి 3:10 చెప్పుతుంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడింది. అంటే ఎంత ఈ కొట్టివేయబడడానికి ఆలస్యమే లేదన్నట్లుగా, అంటే ఇంకా గమనిస్తూ ఉన్నాడు, ఇంకా ఫలించాలని, ఇంకా ప్రభు కోసం బ్రతకాలని, ప్రభు బిడ్డలుగా మారాలని, మన మాట, మన తీరు, మన క్రియలు, మన ప్రతీది కూడా ప్రభువును చూపించేదిగా ఉంటే అనేకులు ప్రభు వద్దకు రావడం విస్తారంగా ఫలించడం అవుతుందని దేవుని వాక్యం మాకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నిజంగా నీవు క్రీస్తు యేసు సంబంధివి అయితే, క్రీస్తుతో కూడా మృతి పొంది తిరిగి లేచిన అనుభవం గనక నీకుంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3:1-3 ఏం చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టొద్దు అని చదవమ్మ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు. అంటే 24 గంటలు వాటి గురించి ఆలోచించే పిచ్చి పనులు చేయొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైనున్న నేను పరలోకం ఎలా వెళ్ళాలి, పరలోక సంబంధమైన క్రియలేంటివి, ఆయన రాజ్యములో చేరడానికి అర్హతలేంటి, ఏంటి ఆ యొక్క క్రియలు ఏవి, అవి ఆలోచించాలి, అవి చేయడానికి ప్రయత్నించాలి. కానీ భూ సంబంధమైన వాటి కొరకు, భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ అవే చేసుకుంటూ ఉండకూడదు. అలాగనుకుంటే మరి ఇక ధ్యానంలో ఉండిపోతావా ఏ పనులు చేయకుండా? కాదు, నువ్వు చేస్తూనే నీ ఆత్మ ఆయనతో మాట్లాడగలిగిన స్థాయిని నువ్వు సంపాదించుకోవాలి. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు, నా ఆత్మ మేలుకొని ఆయనతో మాట్లాడుతుందంటది పరమగీత కన్యక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నిద్రలో కూడా మరచిపోనంత భక్తి, అంత ఆ యొక్క అనుబంధము ప్రభుతో కూడా మనకు ఉండగలగాలి. అదే ఆత్మానుసారమైన జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీ 5:15 ఏం చెప్తుంది, ఇకను జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ బాప్టిజం ద్వారా నూతన అనుభవం పొందిన వాళ్ళు పూర్తిగా శరీర సంబంధంగా చావాలి, లోకాన్ని సిలువ వేయాలి, లోక ఆచారాలను సిలువ వేయాలి, దాని ఇచ్చలు, దాని యొక్క దురాశలతోనూ మనము సిలువ వేసి, నేను ఇప్పుడు జీవించేది నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు అని క్రియల ద్వారా రుజువు చేయాలి. నోటితో చెప్పడం కాదు, పలకడం కాదు, క్రియల ద్వారా రుజువు చేయాలి. అలా రుజువు చేసిన నీవు ఇక పైనున్న వాటి మీదనే నీ మనస్సు పెట్టుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటి కొరకు అంత సమయాన్ని, టైంను వేస్ట్ చేయొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా మనస్సంతా ఆయన మీదనే ఉంచుకొని మనము సాగిపోవాలి. ఇంకా చెప్తున్నాడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి నొంది తిరిగి లేచిన
ఆ దేవుని కోసమే బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 14వ అధ్యాయం రోమపత్రికలో 6వ వచనం నుంచి ఆ మాటే ఉంటుంది, ఎవడు తన కోసం తినడు, తన కోసం కాదు ప్రభు కోసమే తింటున్నాడంట. ఇది ఎక్కడ విచిత్రం అండి. నాకు ఆకలి, నేను తింటుంటే ప్రభు కోసం తిన్నానంట. అంటే ఆహారం పుచ్చుకునేటప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం, మేమైతే ఏం ప్రార్థన చేస్తాం, ప్రభు ఆహారం ఇచ్చినందుకు వందనాలు, దీని ద్వారా వచ్చిన బలము శక్తి నీ మహిమ కొరకే వాడే కృపని ఇవ్వమంటారు. అది తీరేది అందుకోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నాకు ఆకలైంది, నేను తినేశానని కాదు. ఆ ఆకలి మా తాతయ్య ప్రార్థన చేసేవాడు అండి. ఒకటి, దేవా ఆరోగ్యం ఇచ్చావు, ఆకలి ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, నీకు వందనాలని చెప్పి. ఆహారం ముందుంది కానీ ఆరోగ్యం లేకపోయినా ఆకలి లేకపోయినా తినలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ బలము నీ మహిమ కొరకు వాడే కృపని ఇవ్వమని ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఉన్నదే ఆయన మహిమ కొరకు అండి. నువ్వు ప్రభువారము అని ఉంది. ప్రభు కోసమే మనం బ్రతకాలి, ప్రభు యొక్క మహిమ కొరకే మనం బ్రతకాలి. ఆ మనస్సు కనుక మనకు లేకపోతే మనము తంతవుతుందే కానీ ఇది నిజంగా దేవుని రాజ్యములో చేరే అర్హత అవ్వదు, అవ్వదు, అవ్వదు అని దేవుడు పదే పదే మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు మనము పొడి పాపలం, ఇప్పుడు తడి పాపలం అవుతాయి. ఏం ప్రయోజనం ఉండదు బ్యాప్టిజం ద్వారా. బ్యాప్టిజం పొందావంటే ఆయన మనస్సు నీకు రావాలి. దేవునికి స్తోత్రం. నూతన స్వభావమును, ప్రాచీన పురుషుడు చావాలి, నూతన పురుషుడు మనలో బ్రతకాలి. దేవుడు, దేవునికి స్తోత్రం. అనగా దేవ స్వభావములు మనము పాలివారం అవ్వాలి, దేవుని స్వభావమును కలిగి ఉండాలి, ఆయన మనస్సును కలిగి ఉండాలి. మన మనస్సు ఆయన మీదనే పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కాబట్టి అలా కాని పక్షములు బ్యాప్టిజం తీసుకున్న వలన ఏమి ప్రయోజనం ఉండదని మరి ఒకసారి దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు శరీరరీత్యా జీవించావు, నీకేం ప్రయోజనం లేదు. శరీరులకు క్షేమమేమీయో లేదు, కేవలము శరీరము నిష్ప్రయోజనము. ఆత్మే జీవింపచేస్తుంది. ఆత్మానుసారంగా బ్రతుకువారే దేవునికి లోబడిన వారని, దేవుని బిడ్డలని అర్థమవుతుంది. అంటే లోక సంబంధమైనది ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, ఆలోచించాల్సి వచ్చినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు సహితము నేను ఆత్మ సంబంధిని గనక ఈ పద్ధతి నాకు అక్కర్లేదు అని ధైర్యంగా మనము ఖండించగలగాలి, చెప్పగలగాలి, చెయ్యగలగాలి. అప్పుడే మనము నిజముగా ఆత్మానుసారులమని గుర్తింపు పొందుతాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి నొంది తిరిగి లేచిన ఆ దేవుని కోసమే మనము జీవించాలి అని దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఇలాంటి వాళ్ళంతా చేసేది ఏంటి అంటే చూడండి, 2వ కొరింథీ పత్రికలోనే 4:16-18 వరకు మనము క్షుణ్ణంగా చదివితే క్రియలల్లా కనబడుతాయి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండు ఈ యొక్క శ్రమ ఏమవుతుందంట, నిత్యమైన మహిమ భారాన్ని కలగ చేస్తుంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. ఇప్పటికైనా మనకు అర్థమైందా? ఏసయ్య మాట మీద పైనున్న వాటి మీదనే మనసు ఎందుకండి బాబు? మరి ఇక్కడ ఉందంతా ఏమొదిలి ఏం చేయాలి? కొనువారు తాము కొన్నది తమది కానట్టును, ఎంత మేడైనా అందులో ఉన్న కొంతకాలమేనన్నట్టు దాని మీద అంత మనసు పెట్టుకున్నట్టు ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను కదా, కామరకోటలో పెద్ద ఇంద్రభవనంలో పెద్ద బిల్డింగ్ కట్టించారు మా సార్ పాస్టర్ గారు. అక్కడి నుండి దాని మీద మనసు ఉండకుండా ఉండాలని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓహో ఇది చాలా బాగుంది అనుకుంటున్నావా అనుకున్నాడు ఆయన చేశాడు. నేను గ్రహించి దేవానికి వందనాలని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో ఉండే ఆ స్నేహము, ఆ జీవితం చిన్న గుడిసె అయినా పర్వాలేదు, చెట్టు కింద అయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేని బ్రతుకు ఎంతగా కోటీశ్వరులైన ఎంత మేడలో ఉన్నా ఏమి పనికిరాదు అది. కనుక మనం ఇక్కడ ఉంటున్నను గుడారం మనకు అవసరమే. ఆత్మ ఉండడానికి శరీరం అనే గుడారం అవసరం, భూమి మీద ఉండడానికి ఒక గుడారం అవసరము. కానీ మనం ఏం చెయ్యాలి? ఇక్కడ ఉండి అక్కడ మనస్సు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దిన దినము నూతనపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా పండు పక్వం అయ్యేటప్పుడు ఏం చేస్తాను, ఇట్లా ఇట్లా విచ్చుకొని ఆ పై బెరడంతా ఊడిపోద్ది. ఈ శరీరం కూడా అంతే, ఇది బలపడతా ఉంటే ఇది ఉడిగిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఇది బలపడుతుంది, అదేమో ఇంత అవుతుంది. ఇదే బలపడితే, ఇది కృషించినా పర్వాలేదు, నీ ఆత్మ దినదినము నూతనపరచబడాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో లావు బాను సన్నం అనే అది కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆత్మ కార్యాలు ఎలా ఉన్నాయి, శరీర కార్యాలను. శరీరది ఏదైనా చేయాలంటే నువ్వు బలహీనుడు అయిపోవాలి. ఆలోచించాలన్నా, శరీర కార్యాలు చేయాలన్నా, నా వల్ల కాదు, నేను చెయ్యలేనన్నంత బలహీనత నీకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీర సంబంధమైనవన్నీ బలహీనమైపోయి ఆత్మ సంబంధమైనవి ప్రభు కొరకు ఏమైనా చెయ్యగలనన్న బలంతో మనము ముందుకు సాగగలిగిన వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఎందుకు ఇలాగ మేము చేస్తున్నాము అంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నారు, నిదానించి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు పరలోకం కనబడట్లేదు, కానీ నువ్వు నిదానించి చూస్తే నీ ఆత్మలో చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. అంత సుందరమైన నీ కనపడ్డాక ఈ భూమి మీద ఇవన్నీ కూడా నీకు చికాకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలా చూడగలిగిన ఆత్మ నేత్రాలు మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు అంతగా ఆత్మలో ఎదగగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఇప్పుడు కనపడేవి ఇవన్నీ అదృశ్యమైపోతాయి, లయమైపోతాయి, మహావేండ్రముతో లయమైపోతాయని మరి దేవుని వాక్యం 2 పేతురు పత్రిక 3:9-10 మీరు చదువుకుంటే వ్రాయబడుతుంది. కాబట్టి ఈ కనపడే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము చుట్టబడిన శాపవలె వెళ్ళిపోద్దంట. దేవునికి స్తోత్రం. అంతకంటే నేను బైబిల్ చదువుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సముద్రము ఇకను లేదు అన్నారు. అసలు ఎంత ఆలోచించిన ఈ బుర్రక అందట్లే. 3 భాగాలు భూమి మీద సముద్రమే ఉంది కదా. ఆ రోజుల్లో దేవుని రాకడ వచ్చి సమస్త పంచభూతాలు లయమైపోయినప్పుడు సముద్రం అసలు అడ్రస్ ఉండదంట. దేవునికి మహిమ కలుగునగాక. ఆ బైబిల్ చదువుకొని మనం గంతులేస్తూ దేవుని మహిమపరచాలి. ఆ ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలన్న ఆశ మనకు ఆరాటం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటలను మనం శ్రద్ధగా ఉందాం. యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితం మన కొరకు సిలువలో బలి అయిపోయి మన పాపముల నిమిత్తం ఆయన శరీరానికి శిక్ష విధించాడు తండ్రి. ఆ యొక్క శిక్షను భరించి పునరుద్ధానుడిగా లేచాడు. అదే బాప్టిజం ద్వారా మనము కూడా ఆయనతో పునరుద్ధాన బలము పొందిన వారంగా మనము బ్రతకాలే. కానీ మళ్ళా శరీరము, లోకము, లోకాశలు ఇవేవి మనలో కనపడకూడదు. క్రియల్లో కనపడకూడదు, ఆలోచనలో కూడా కనపడకూడదు. సామెతల్లో ఉంది, వాడు చేసినట్టే నేను వాడికి చేసేదనని అనుకొనవద్దు అన్నాడు. నువ్వు సంపపోయినా పర్వాలేదు, సంపుదాం అనుకుంటే కూడా తప్పే, తిడదాం అనుకున్నా తప్పే, శాస్తి జరగాలన్నా అసలు ఆలోచనలో కూడా రావద్దు అన్నాడు దేవుడు. అంతగా ప్రభుకి ఇష్టమైనట్లుగా ఆత్మానుసారంగా మనం ఎదగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనము విశ్వాసుల పట్టిక చదివినట్టయితే వాళ్ళందరూ రాబోవు జీవితం కొరకు ఎదురు చూసిన వాళ్లే, కానీ ఈ జీవితముల కొరకు కాదు. ఈ జీవితము జీవిస్తూ ఇక్కడ ఉంటూ, ఇప్పుడు చూడండి, అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నా సరే బుర్రలం మొత్తం అదే తిరుగుతుంది. అవునా? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు ఈ పనులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు పూర్తి చేసుకోవాలా అని వాళ్ళ ఆలోచనలంతా అలాగే ఉంటాయి. భూమి మీద ఉండే ఒక దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడే అంత ఆరాటం, అంత సంతోషం ఉంటే వర్ణించజాలని మహిమ ప్రపంచమైనటువంటి ఆ పరలోకముకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనకు ఉండొద్దండి ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ భక్తులందరూ మనకు విశ్వాస పట్టికలో చెబుతున్నారు, వాళ్ళు ఉండబోవుదాని కోసరం చూశారంట. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశారంట. అంటే మన పునాదులన్నీ ఎంత స్ట్రాంగ్ వేసిన వేస్ట్ ఇవన్నీ కదండి, ఒక్క ఊపు ఊపితే దెబ్బకాన్ని ఊడిపోయి కింద పడతాయి కదా కదా. కాబట్టి అది అట పునాదులు గల పట్టణం అంట, దానికోసం ఎదురు చూశానని దేవి
మనకు హెబ్రీ పత్రిక 11:7 ఆ మాటే, అలాగే 10 ఆ మాటే ఉంది. 13 నుండి చదివితే, వారు ఇక్కడ గురాడలో నివసిస్తూ ఈ యొక్క జీవితము జీవిస్తూ దూరము నుండి వందనము చేస్తూ ఎప్పుడెప్పుడు ఆ పట్టణము చేరాలా అని ఎదురు చూస్తూ ఉన్నారంట. 16 వచనం అంటారు, ఇట్టి వారికి దేవుడనని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీ దేవుడు ఎవరు ముత్తయ్య? ఎవరు మీ దేవుడు? ఎస్, యేసు ప్రభు నా దేవుడు అని నువ్వు చెప్పితే ఆయన కూడా ముత్తయ్య నా కుమారుడని చెప్పాలి. దేవునికి మహిమ కలుగునగాక. గలతీ 4:8 అదే చెప్తుంది, ఇంతకుముందు మనము దేవుణ్ణి ఎరగని వారమై ఉన్నాము, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారమును మరి విశేషముగా ఆయన చేత ఎరగబడిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు పాపం బాబు, నాకు క్షమించండి, ఆ బాబు ఈ అమ్మాయి కొడుకని నాకు తెలియదు, బాబుని అడుగుతా ఉన్నా, ఆమె కూడా నాకు అంతగా తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళి నువ్వు ఇదిగా ఇదిగంటే అమ్మ మీరెవరు నాకు తెలియదు అన్నారనుకోండి, ఏం బాగుంటుంది? బాగుండదుగా. ఒక్క మాటలు చెప్పాలంటే మనందరికీ, మనం మా ప్రధానమంత్రులతో సహా తెలుసు, రాష్ట్రపతితో సహా మనకందరికి తెలుసు, వాళ్ళకి మనం తెలుసా? తెలిస్తే ధన్యులా? ధన్యులే. దేవుని స్తోత్రం. మావోడండి అన్నాడు అనుకోండి, రాష్ట్రపతి ప్రధానమంత్రి, అదెంత సంతోషం. మరి దేవుడు అనొద్దా? అనాలక్కర్లేదా? అంటే నువ్వు దేవుని పోలికలో ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, తండ్రి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా కుమారుని లక్షణాలు నీలో ఉన్నాయో లేవని ఎత్తుక్కుంటాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నా దేవుడవు అని అంటే నువ్వు ఆయన బిడ్డవా, ఆయన కుమారుడివా, ఆ లక్షణాలు నీలో ఉన్నాయో లేదో వెతుక్కుంటాడంట. కాబట్టి ప్రభువా, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకం చేరడు అని ఎందుకు చెప్పాడు అని అంటే, మన ఆయన పోలికలు, వీరి దేవుడనని నేను చెప్పుకున్నటకు నేను సిగ్గుపడువాడను కానన్నాడు. అంటే బ్యాప్టిజం ద్వారా రక్షణ పొంది, నూతన జన్మ పొంది, ఆలోచనలతోనే, ఆ విధానముతోనే, ఆ పద్ధతితోనే, ఆ లక్షణాలతోనే మనము జీవించినట్లయితే అప్పుడు అంటాడు, మీరు నా పిల్లలని. ఎందుకంటే ఆ పోలికలన్నీ మనలోకి వచ్చేస్తాయి. ప్రతి తండ్రి తన కుమారుని పోలికలు చూసి సంతోషపడినట్టే, అలాగే తండ్రి పోలికలు మనలో ఉంటే మన దేవుడు కూడా మన కుమారులము కుమార్తెలమని చెప్పడానికి ఆయన ఎప్పటికీ సిగ్గుపడడు, సంతోషించి గర్వంగా ప్రకటిస్తాడని దేవుని వాక్యంలో ఉంది. ఇలా చేయాలంటే చాలా కొంచెం వెల చెల్లించాలి, కొంచెం మూల్యం చెల్లించాలి, కొంచెం కష్టపడాలి. రక్షణ ఉచితం, పరిగెత్తుకొచ్చారు, మరి ఎలా వస్తుంది? ఉచితం అన్నందుకు పరిగెత్తుకొచ్చేస్తే ఉచితంగా రా, వచ్చింది నీకు ఇచ్చినటువంటి దానికి నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం కష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక సార్లు దేవుడు మాట్లాడాడు, తండ్రి చేయాల్సినంత చేస్తాడు, కుమారుడు చేయాల్సింది చేస్తాడు. కాలేజీ వెతికి, స్కూల్ వెతికి, ఫీజు కట్టి, బాక్స్ కొని, బ్యాగ్ కొని, బుక్స్ కొని, ఫీజు కట్టి అన్నీ చేసి జాయిన్ చేశాక ఇన్ని చేసావుగా ఇక చదువు అంటాడా? ఏ కొడుకైనా అంటాడు అలాగా? అంటాడా నానా? అనడు. ఇక చేయాల్సింది నీవు చదివి గెలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆయన మనము చేయలేనిదంతా తండ్రి చేశాడు. కుమారుడిగా ఆయనను భూమి మీదకి పంపి శరీరము దానికి శిక్ష విధించి మనకు విముక్తినిచ్చాడు. ఇప్పుడు మనము చేయాల్సింది ఆయన చెప్పినట్టు చేయడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి అని గబగబా మనకు నచ్చినట్టు చేయడం కాదు, ఆయన చెప్పినట్టు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకునివాడో లేకపోతే ఎవరన్నా మెచ్చుకుంటేనే మనము దేవుని రాజ్యములో చేరలేము. కాబట్టి దేవుని వాక్యం మనకు సూటిగా మాట్లాడుతూ ఉండగా, బోధిస్తూ ఉండగా, శ్రద్ధగా ఈ మాటలను విందాం. ఏ మూల్యం చెల్లించాడు అని అంటే హెబ్రీ పత్రికలోనే 11:24-27 వరకు చదివితే, మోషే కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి ఏం చేశాడు? చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలండి, రాజాగ్రమునకు భయపడక ఆయన వారిపోయాడు. ఏమి చేసినా ఆయనది ఒకటే ఉంది, కలుగబోవు బహుమానమందు మాత్రమే తన మనసు పెట్టుకున్నాడు.
రాబోయే ఆ ప్రపంచమైన ఆ లోకము కోసమే, అనగా పరలోకము కొరకే మన బ్రతుకును మనము సాగించాలి. కానీ భూ సంబంధమైన వాటి కొరకు మనం ఎప్పటికీ మన బ్రతుకు చెల్లించవద్దు. ఆయన రాజ్యమును అంతటిని వదిలి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటా ఒప్పుకోలేదు, అల్పకాలము పాపభోగము అనుకున్నాడంట. జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ లోకం అల్పకాలమేనని, మన జీవితము అల్పమేనని కదా. ఇదంతా లోక సంబంధమైనదంతా పాప భూయిష్టమైనదని మనకు తెలుసు. కాబట్టి లోకమును లోక సంబంధమైనదంతా కూడా మన ఆలోచనలోంచి చెరిపివేసుకోవాలి, తీసివేసుకోవాలి. అది నీకు కొంత కష్టంతో కూడిన పని. భక్తి సాధన అనేది కొంచెం కష్టంతో కూడిన పనే. మరి చదివితే తప్ప గెలవ, మరి ఏం చేద్దాం? టైం అంతా వేస్ట్ చేసి లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఓ చదివేస్తాగా, అప్పుడు రాదు. సాధన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామా? నేనంటాను, నీ దేవుని ఆజ్ఞలన్నీ, దేవుని విధులన్నీ నువ్వు ముందు పెట్టుకో. నువ్వు ఏది అనుసరించావో టిక్కు కొట్టు, అనుసరించనిది మిగిలితే దాన్ని అనుసరించడానికి ప్రయత్నించు. దేవునికి స్తోత్రం. నీకు సులువు అవుతుంది, నీకు సులువు అవుతుంది, ఆ విధానం సులువు అవుతుంది. పని అంతే అలాగే చేసుకుంటాం క్రమంగా, సగం కూరండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఊడ్చి. ఇవి చెయ్యరు, ఇక్కడ నుండి మొదలు పెడతారు ఆడోళ్ళు కదా. పద్ధతులు చేస్తారు, క్రమములో చేస్తారు. ఒక క్రమమైన పద్ధతి భక్తిలో కూడా మనం సాధన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పరలోక సంబంధమైన విడలమని మన గురించి సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఎప్పటికీ వెనకాడు. వీరు నా పిల్లలు అని, వీరి దేవుడనని చెప్పుకొనుటకు ఆయన ఏమాత్రమో సిగ్గుపడడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాములాగా, నోవహులాగా, భక్తులందరిలాగా, మోషేలాగా మనము చేయగలుగుతున్నామా లేదా? వాళ్ళకు దేవుడు సొంత దేవుడు, మనకు దూరం దేవుడు అండి? కాదు, నిన్ననే మనం నేర్చుకున్నాము కదా. కాదు, ఆయన అందరికీ దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లూకా సువార్త 18:8 అంటాడు, ఆ విశ్వాసమును నేను తిరిగి వచ్చేటప్పుడు కనుగొందునా అన్నాడు. ఇలాంటి భక్తుల విశ్వాసం కనుగొనాలని ఆయన చూస్తున్నాడు. వాళ్ళ కొరకు మన కొరకు కూడా ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఒకే విధమైన రక్షణ కార్యాన్ని చేశాడు. కాబట్టి మరి మనలో అలాంటి త్యాగము, అలాంటి విశ్వాసము లోకమును దూరపరిచి దేవునికి దగ్గరయ్యే ఈ విధానము మనలో ఉందా? నేను కనుగొంటానా అన్నాడు. బైబిల్లో ఉన్నాయన్నీ ఒళ్ళించుకుంటూ కూర్చుంటే కుదరదండి. శరీరం బలహీనం, ఆత్మసిద్ధమే, ఏం చేద్దామండి అంటే కుదురుతుందా? దేవుడే చెప్పాడు కదా, అందుకని నా శరీరం ఎప్పుడు బలహీనమే, ఆత్మ ఎప్పుడు సిద్ధమే, ఎట్ట కుదురుతుంది? అలా అనుకుంటూ కూర్చోవద్దు కదండి. కాబట్టి ఇలా అంటారన్నమాట, నా దేవుడు అంత్యకాలంలో అనేకుల ప్రేమ సల్లారని అన్నాడు కనుక సల్లారైపోయిందండి. మరి ఏం చేద్దామని చల్లారిపోవును అని చెప్పాడు. అది లోక విధానం. కానీ నీలో చల్లారకూడదు, నీలో దినదినము అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉండాలి అది, ఆ రోషము నీకు రావాలి. ఇంకా ప్రభుతో రోజులు గడిచినా కొద్దీ బంధం పెరగాలి, కానీ తరగకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండాలి అని దేవుని వాక్యంలో. ఇలా లేని వారు క్రీస్తు శిలువకు విరోధంగా ప్రవర్తించువారని Philippians 3:18-19 చెప్పుతుంది. శిలువకు విరోధముగా నడుచుకొనుచున్నారు అన్నాడు. క్రీస్తుకు విరోధంగా లేదు, శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అంటే శిలువ అంటే శ్రమ. దేవుని కోసం శ్రమ పడడం ఇష్టం ఉండదు. అసలు అన్నం వండుకోవడానికి కూడా శ్రమ లేని బతుకొచ్చేసింది ఈ లోకంలో. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఇట్ట కొడితే వచ్చి కూర్చుంటుంది ఇంట్లో కదా. ఈ దీనికి అలవాటు పడిపోయింది. ఎందుకంటే ఇంత శ్రమ కూడా నీకు ఉండకూడదని సాతాను గడి ఉద్దేశం. వాడి ఉద్దేశాన్ని పక్కకు పెడదాం, దేవుడి ఉద్దేశం నెరవేర్దాం. దేవుడు మన కొరకు శ్రమ పడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు. ఏ అవయం మిగలకుండా తల మొదలుకొనేరి కాలు వరకు దేవుడు కొట్టబడ్డాడు, కోయబడ్డాడు, బాధపడ్డాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కారిస్తే క్రీస్తు కోసము కొంచెము శ్రమైన నువ్వు పడకపోతే వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శిలువకు శత్రువులంటే ఆయన కోసం శ్రమ పడడానికి చాలా ఇష్టం లేదన్నమాట. కొంచెం కూడా శ్రమ పడరు. కాబట్టి ఇలాంటి వారికి నాశనమే వారి అంతమని అంత కఠినంగా దేవుడు రాసిపెట్టాడు. కాబట్టి సిలువే లేకుండా బ్రతుకులేదు,
సిలువకు విరోధంగా శ్రమ పడడం ఇష్టం లేకుండా, గాయపరచబడడం ఇష్టం లేకుండా, బాధపడడం ఇష్టం లేకుండా కొంచెం క్రమశిక్షణగా బ్రతకాలంటే కొంచెం కష్టం. ఎందుకని మన మార్గం ఇరుకు మార్గం గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది నీకు ఇష్టం లేకపోతే నీకు నష్టం జరుగుతుందని దేవుని వాక్యములో ఉంది. ఇష్ట నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అన్నాడు. దేవుడే ఆయన నలగొట్టాడు, నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి మనము కూడా మన శరీరాన్ని నలగొట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో మోకరిల్లి గంటలు గడపడం ఏమి కాదు. పడుకునేటప్పుడు సూత్రం సూత్రం ఆయన కాపాడప అని ఒక 10 నిమిషాలు, ఓ చాలా ఎక్కువ ప్రార్థన 10 నిమిషాలు చేశానండి. వద్దొద్దు, ఇలాంటివన్నీ ఇక నుంచి మానివేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మనం సిద్ధంగా ఉందాం. ఆత్మీయ సోమరితనం ఉంటే మనం తీసివేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనను వెలిగించబడితే వాడి దీపం ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం మీద ఉండాలి. మంచం కింద కొంచెం కింద ఉండు. మంచం అంటే ఆత్మీయ సోమరితనం, కొంచెం అంటే ఇతరుని కొలవడం. కొంచెం అంటే కొలిసేదేనండి, వాడిట్ట వీడిట్ట నేనిట్ట, అందరికంటే నీది ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి మానివేద్దాం, నీవు అనేకులకు వెలిగిచ్చేలాగా నీ వెలుగును దీపస్తంభం మీద పెట్టి క్రీస్తు యేసు సంబంధిగా భూమి మీద మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్క్రియలు అనే వెలుగును మీరు ప్రకాశింపనీయుడి అన్నాడు. అలా కాని పక్షములో హెబ్రీ 6:4 ప్రకారం మరలా ఆయన మనము సిలువ వేసిన వారము అవుతాము అంటుంది వాక్యం. ఇలా నీవు చేస్తే గనక దేవునికి విరోధంగా శరీరమే జీవిస్తూ, శరీరమే బతుకుతూ, శరీరానుసారమైన క్రియలే నీలో కనపడుతూ ఉంటే నీవు మరలా ఆయనను సిలువ వేసిన వాడవవుతావని హెబ్రీ 6:4 చెప్పుతుంది. యూదులు సిలువ అప్పుడేశారు, ఇప్పుడు మనం వేస్తాం కదా. అంటే రక్షణ పొంది దేవుని బిడ్డలంగా ఉండి బ్యాప్టిజం ద్వారా ప్రభు బిడ్డలంగా మార్చబడ్డామని చెప్పుకుంటూ బ్రతుకు సరిగ్గా లేకపోతే మనము చాలా మరలా మరలా ప్రభువును సిలువ వేసిన వారం అవుతాం. అట్టి వారిని నూతన పరచడం అసాధ్యం. కనుక అసాధ్యమైన దేవుడు సాధ్యం చేసి పెడితే మళ్ళీ నువ్వు అసాధ్యములోకి వెళ్ళిపోయావనుకో అది నీకే నష్టం. అలాంటి కాకుండా ఉండాలని, ప్రభు చిత్త ప్రకారంగా బ్రతకాలని ఆలోచనలు, క్రియలు, మాటలు, తలంపులు ప్రభును మాత్రమే చూపించేవిగా ఉండాలని ప్రేమతో దేవుడి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వాణి అంతరంగమందంట సిలువ సింహాసనము రెండూ ఉంటాయట. నువ్వు లోకాన్ని పాపాన్ని సిలువేస్తే క్రీస్తు సింహాసనం మీద ఉంటాడు. నువ్వు క్రీస్తునే సిలువ వేస్తే పాపము లోకము సింహాసనం ఎక్కి కూర్చుంటాయి. నీ ఇష్టం, నువ్వేం చేస్తావు, దేనికి ఎక్కువ విలువిస్తావు, దేన్ని ఎక్కువగా నువ్వు గొప్ప చేస్తావు అది నీ చేతిలో ఉంది. నీ ఇష్టం, నీ ఫలము నువ్వే పొందుతావు, ఎవరు పొందరు. కాబట్టి ఈ విషయాలను దేవుడు మరలా మరలా మన జ్ఞాపకం చేస్తుండగా శ్రద్ధగా విందాం. దేవుని మాటలు మనస్సును పెడదాం. లోకమును దాని ఇచ్ఛలతో కూడా సిలువ వేద్దాం. క్రీస్తు యేసు సంబంధముగా శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేద్దాం. లోకాచారాలను సిలువ వేద్దాం. టోటల్గా మనము క్రీస్తు కొరకు చచ్చిన వారంగా ఉండి క్రీస్తు మన యందు బ్రతుకులాగా బ్రతుకుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన